మా కొత్త ఇంటి గృహప్రవేశం కోసం మేము చేసినటువంటి నగల షాపింగ్ మరి మేమేం కలెక్షన్ తీసుకున్న విషయాన్ని మీ అందరికి షేర్ చేయాలి కదా. నగలంటే బంగారు నగలు నగలే కాదండి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా నగలే. మరి ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాము, మాకు ఎంత ప్రైజ్లో ఎంత క్వాలిటీ గల 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దొరికింది అనే విషయాన్ని మీ అందరికి షేర్ చేస్తాను. అలాగే మీకు నచ్చిందా లేదా, మీకు ఇందులో ఏ హారం నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓపెన్ చేస్తే బాక్స్లో హారం ఇలా ఉందండి. సరే ఒకసారి ఓపెన్ చేసి ఎంత క్వాలిటీ గల 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసేద్దాం. మరి పొత్తడిని మించిన ఇత్తడి అంటే బంగారాన్ని మించిపోతున్నాయండి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, అంత దగదగలాడిపోతున్నాయి అన్నమాట. ఒంటి మీద వేసుకున్నాము అంటే ఇది బంగారపుదా లేదా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీయా అని తెలుసుకోవటం కోసమే మనకి 1 మినిట్ పడుతుందండి. ఇక ఓపెన్ చేస్తే హారం అయితే మంచి క్వాలిటీతో దగదగలాడిపోతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హారాన్ని. నేను ఎప్పుడో 1-2 నెలల క్రితమే నేను స్క్రీన్ షాట్ తీసి దాచుకున్నాను అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి తెప్పించుకున్నానండి, చాలా నచ్చింది నాకు. అలాగే ఇయరింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది. ముందుగా హారం చూద్దాము. ఇది మినీ హారం అని చెప్పచ్చండి, నాకు లాంగ్ హారం కూడా అంత నచ్చదు, అలాగే నెక్లెస్ కూడా నచ్చదు, నాకు మినీ హారం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మీరు చూస్తుంది మినీ హారం అండి. దీనికి కావాలంటే కొంచెం మనకి చైన్స్ అవి పెంచుకున్నాము అంటే వెనకమాల లాంగ్ హారంగా కూడా పనిచేస్తుంది. అయితే మరి కాస్ట్ ఎంత అని అనుకుని ఇందాక నుంచి ఆలోచిస్తున్నారు కదూ, 1380 అండి, 1380 రూపాయలు. నాకైతే చాలా బాగా నచ్చినటువంటి హారం, ఎప్పటి నుంచో తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇందులో రెడ్ గ్రీన్ 2 కలర్స్ ఉన్నాయన్నమాట. నేనైతే గ్రీన్ స్టోన్ ఉన్నటువంటి హారం అయితే తెప్పించుకున్నాను. ఇదైతే ట్రెండ్ కదండి గ్రీన్ కలర్ అయితే. ఇక ఇదే కాకుండా నెక్లెస్ ఎలా ఉందో చూసేద్దాము. మరి ఇక నెక్లెస్ అయితే ఇలా ఉందండి. ఇది రెడ్ కలర్ స్టోన్తో ఉన్నటువంటి నెక్లెస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా మినీ హారానికి కరెక్ట్గా అలానే ఉంటుంది, కాకపోతే ఇది నెక్లెస్ అన్నమాట. దీంట్లో మనకి ప్రైస్ అనేది తేడా ఉంటుంది కదండి. నెక్లెస్కి కానీ మినీ హారానికి కానీ 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారని మీరు అడిగినట్లయితే నేను 10కి 10 ఇస్తానండి. నాకు అంత బాగా నచ్చింది వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే. ఇక్కడ ఫినిషింగ్ కానీ అలాగే క్వాలిటీ కానీ, అలాగే మీరు గమనించినట్లయితే ఇయరింగ్లో కానీ లేదా నెక్లెస్లో కానీ కింద మీకు గోల్డ్ బాల్స్ వస్తాయన్నమాట. అలాగే పుష్ బ్యాగ్స్ కాదండి, అంటే మనకి పుష్ చేసుకున్నట్టు కాకుండా చక్కగా సీల్ టైప్ వచ్చినాయి ఇక్కడ. అలాగే హారానికి కూడా కింద పక్కన గోల్డ్ పోసలే వచ్చినాయి, గోల్డ్ బాల్స్ వచ్చినాయి అనమాట. దీనివల్ల ఏమనిపిస్తుందంటే చాలామందికి కూడా గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నామా అని అన్నట్లుగా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది మనలో అనుకుంటూ ఉంటాం గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంటే బాగుంటుంది కదా క్వాలిటీ అని. అలాంటి వాళ్ళు ఆశపడే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. సరేనండి, ఈ నెక్లెస్ ప్రైస్ ఎంత చెప్పలేదు అని అనుకుంటున్నారు కదా, 850 రూపాయలండి, 850 రూపీస్ అనమాట. నేను వెనకమాల ఏం చేసామంటే నెక్లెస్కి నేను ఎక్స్ట్రా చైన్స్ కూడా పెట్టానండి. మినీ హారం కానీ వేసుకోవచ్చు, అలాగే నెక్లెస్ కానీ వేసుకోవచ్చు కదా అన్నట్లుగా. ఈ ఎక్స్ట్రా చైన్స్ కూడా మనం బయట మార్కెట్లో కొనుక్కోవచ్చు అండి చక్కగా. ఇది 60 రూపీస్, నేను 2 చైన్స్ అయితే తీసుకున్నాను. చాలామంది కూడా గోల్డ్ కూడా మనకి ఏం చేస్తామంటే 3 కాసులు అనుకోండి, ముందు నెక్లెస్ తీసేసుకుంటాం, వెనక పక్క చైన్స్ తర్వాత తీసుకొచ్చాను. అలాంటప్పుడు ఇలాంటి చైన్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను తీసుకున్నటువంటి కలెక్షన్ మీకు స్క్రీన్ మీద పెడతాను, డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పెడతానండి, ఒకసారి చెక్ చేయండి. ఒక అలాగే కాకుండా మేము నార్మల్ షాప్లో కూడా తీసుకోవచ్చు అని అడిగినట్లయితే చక్కగా నార్మల్ షాప్లో కూడా తీసుకోవచ్చండి. మరి ఇంత క్వాలిటీ గల నార్మల్ షాప్లో ఎక్కడ దొరుకుతాయంటే విజయవాడలో మీకు వన్ టౌన్లో వరలక్ష్మి షాప్ పక్కనేనండి. అడ్రస్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇందులో డిస్కౌంట్ సేల్ కూడా ఇప్పుడు నడుస్తుందండి. ఇప్పుడు మేము తీసుకున్న ఈ చైన్ వచ్చేసి 600 రూపాయలు, మామూలుగా అయితే 720 రూపాయలు అనమాట చైన్. చాలా బాగుంది, నాన్థర్డ్ మోడల్లో ఇది కూడా తీసుకున్నాము. అలాగే ఇది చాలా మెత్తగా ఉందండి, మీరు పట్టుకున్నా కూడా చూసారా ఇది స్టిఫ్గా లేదనమాట. అలాగే మన గోల్డ్ చైన్స్ కూడా ఇప్పుడు కూడా మెత్త మెత్తగా ఉంటాయి కదా, అలానే ఉంది. కొంచెం గమనించినట్లయితేనే మాత్రమే అర్థమవుతుంది అనమాట. నాకైతే స్టోన్ వర్క్ కానీ ఇదంతా ఫినిషింగ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ లాగే అనిపించింది. అయితే మరి వీరి కలెక్షన్ ఇంకా ఎలా ఉందనే విషయం మీకు షేర్ చేస్తాను, అలా షాప్ ఎలా ఉంది అనే విషయం కూడా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇదిగోండి వీరి దగ్గర చాలా కలెక్షన్ ఉందండి. ఇందులో మీకు కొంతమంది ఇంకా లావుగా వేసుకోవడానికి చైన్స్ ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి సన్నగా నైస్గా అలాగే గోల్డ్ చైన్ లాగా ఉన్నవి కూడా చాలా రకాలే ఉన్నాయండి. ఈ షాప్ మీకు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీరు కలెక్షన్ కాస్ట్ అవన్నీ కూడా మీరు ఒకసారి లుక్ వేసేయండి. మరి
మీ దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల చైన్స్ మోడల్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్న వర్షన్ చాలా ఉందండి. చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది. అలాగే జెంట్స్కి కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఒకసారి షాప్ని విజిట్ చేసినట్లయితే మీకు నచ్చినటువంటి హారాలు, ఆ నల్ల పూసలు, మెళ్ళో తాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా రీజనబుల్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు అండి. క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంది. ఒకసారి షాప్లో మనం కొన్నామంటే వారు చక్కగా 6 మంత్స్ 1 ఇయర్ కూడా వీరు చాలా వాటి మీద, అంటే ఇక్కడ ఉన్న జ్యువెలరీ మీద 1 ఇయర్ కూడా గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 1 ఇయర్ కూడా వీరి దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ అనేది పాడవదు అనేది వీరి నమ్మకం అనమాట. దాన్ని బట్టి అయినా సరే వీరి షాప్ని విజిట్ చేసి ఒకసారి కొని చూడండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. వీరి దగ్గర లాంగ్ చైన్స్, మినీ హారం, లాంగ్ హారం అవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి. బయట క్వాలిటీతో పోల్చుకుంటే వీరి షాప్లో అయితే ఇంకా మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. నేను కొనుక్కున్న తర్వాతే, వాడిన తర్వాత మీకు ఎప్పుడు కూడా ఆ హారాలు కానీ ఇవన్నీ, ఈ చైన్స్ కానీ షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనల్ని నమ్మి ఎవరు కొంటున్నారు అంటే వారు కూడా మంచి క్వాలిటీ గల హారాలు కానీ మనం షేర్ చేస్తూ ఉండాలని చెప్పి. అయితే వీరి అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.